నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఖమ్మం వరద బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మల్కాజ్గిరికి చెందిన మానవ సేవే మాధవ సేవ టీం గత 3 రోజుల నుండి గ్రూప్ సభ్యులతో పాటు మల్కాజ్గిరి కుషాయిగూడతో తమ శ్రేయోభిలాషి నుంచి సేకరించిన 15 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులను మంగళవారం ఉదయం మల్కాజ్గిరి గౌతమ్ జంకర్ చౌరస్తా నుండి ఖమ్మంకి ఆటో ద్వారా నిత్యావసరాల సరుకులతో బయలుదేరి ఖమ్మంలోని కర్ణగిరి గృహకల్ప కారిణిలో జలగం నగర్ బస్తీలో వరద బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ ప్రతినిధులు కుమ్మరి రాజు, మహమ్మద్ రషీద్, పోచంపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. సో వాళ్ళు పాపం మంచిగా లైన్ల నుంచొని వచ్చి వాళ్ళకు ఏది సహాయం చేసినా వాళ్ళు తీసుకుంటారు. సో హైదరాబాద్ నుంచి కానీ ఇంకా ఇతర ప్లేసెస్ నుంచి వచ్చి ఖమ్మంలో ఉన్న వీళ్ళని ఆదుకోవాలి, దయచేసి ఆదుకోవాలి. మీతో ఏ సహాయం అయితే అది వాళ్ళకి చేయండి. లేరు లేరు, కానీ కానీ ఏమమ్మా, ఓకేనా? ఏ మధ్యలో వస్తున్నా చూడు శేఖర్, మధ్యలో రానియకు, రషీద్ అక్కడ చూడు, జర నువ్వు అక్కడ ఉండవు, రానియ కాదు. పిల్లలకి ఇయ్యకు, తర్వాత మైగా తనిపించి ఏ కానీ ఫాస్ట్ కానీ ఏ తమ్ముడు, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? హలో, మీరు వస్తే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, ప్లీజ్ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ లైన్ డిస్టర్బ్ అవుతుంది. మనం ప్రస్తుతము ఖమ్మం రూరల్ వికలాంగుల కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ చూడు, ఇక మొత్తం ఇళ్ళన్ని ఇట్లా మునిగిపోయినాయి. ఇక ఇక్కడ పరిస్థితి ఇది. సో ఇక్కడ చూడండి, ఇగో దాదాపు ఒక ఫ్లోర్ వరకు వచ్చినాయి నీళ్ళు ఇక్కడ. సో పాపం ఇళ్ళన్నీ కూలిపోయినాయి. సో వాళ్ళకు ఇల్లు శుభ్రం చేసుకునికే ఇక ఒక వారం టైం పట్టింది. చూడు మొత్తం ఇళ్ళన్నీ కూలిపోయినాయి. ఇక నీళ్లు చూడు మొత్తం ఒక ఫ్లోర్ అంతా వచ్చినాయి. ఇక ఇవాళ మల్కాజ్గిరి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. సో ఈరోజు మేము ఏదైతే ఖమ్మం బాధితులు ఉన్నారో వాళ్ళ కోసము మానవ సేవే మాధవ సేవ ఆధ్వర్యంలో, సో ఇక్కడ ఉన్న అందరూ డోనర్సే. సో వీళ్ళందరి సహకార్యము, మరి ఇంకా కొంతమంది మానవతా దృక్పథంతో ఎవరైతే సహాయం చేసారో, సో ఖమ్మంకి ఇవాళ 12 క్వింటాల్ బియ్యము, నిత్యావసర సరుకులు అక్కడ సహాయార్థం తీసుకుపోతున్నాము. సో ఎవరైతే ఈ కార్యక్రమానికి మాకు చేయితనిచ్చారో వారందరికీ పేరు పేరున మానవ సేవే మాధవ సేవ సభ్యులందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో అందరికీ మరోసారి థ్యాంక్ యూ.